అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను చార్టర్డ్ విమానాల్లో స్వదేశానికి పంపుతున్నట్లు హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది దీనికి భారత ప్రభుత్వం సహకరిస్తున్నట్లు తెలిపింది అక్టోబర్ ఇరవై రెండున ఒక చార్టర్డ్ విమానాన్ని భారత్ కు పంపినట్లు వెల్లడించింది చట్ట విరుద్ధంగా అమెరికాలో ఉంటున్న భారతీయులను వేగంగా పంపిస్తామని అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం ఉన్నతాధికారి క్రిస్టీ కెనగల్లో తెలిపారు స్మగ్లర్ల అబద్దాల మాయలో అక్రమ శరణార్థులు పడకూడదనేది తమ ఉద్దేశమన్నారు అక్రమంగా అమెరికాలో ప్రవేశించిన వారి పట్ల ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారమే వివరించారు పద్ధతుల్లోనే విదేశీయులు అగ్రరాజ్యానికి వచ్చేలా ప్రోత్సహిస్తామని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో భారత్ సహా నూట నలభై ఐదు దేశాలకు చెందిన లక్ష అరవై వేల మందిని నాలుగు వందల తొంభై ఐదు అంతర్జాతీయ విమానాల్లో స్వదేశాలకు పంపినట్లు హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది ఈ మేరకు ఆయా దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు